ఇప్పుడు చూద్దాం కీలక నిర్ణయం దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది వాలంటీర్ల స్థానంలో వాట్సప్ తీసుకురాబోతోంది వాలంటీర్ల సేవలను వాట్సాప్ ద్వారా అందించేలా కసరత్తును చేస్తున్నారు ఈ నెలాఖరుకు వాట్సాప్ ద్వారా వంద పౌర సేవలు అందుబాటులోనికి రానున్నాయి ఇప్పటికే మేఠాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది సర్కార్ వాలంటీర్లు అందించిన సేవలకు అదనంగా ఈ సేవలను అందించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇరవై తొమ్మిది విభాగాల్లో మూడు వందల యాభై సేవలు వాట్సాప్ ద్వారా అమల్లోనికి రాబోతున్నాయి గతంలో ఇవే సేవలను వాలంటీర్లు అందించారు గతంలో వాలంటీర్లు అందించిన సేవలకు అదనంగా మరికొన్ని సేవలను తీసుకొస్తున్నారు ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ ప్రధాన ఆలయాల్లో దైవ దర్శనాలు వసతి సేవలు అందించనుంది వాట్సాప్ రేషన్ కార్డుల జారీ రేషన్ పంపిణీ ప్రాపర్టీ ట్యాక్స్ జనన మరణ ధృవీకరణ పత్రాలను సైతం అందించనుంది వాణిజ్య లైసెన్స్లు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నారు విద్యార్థుల హాజరు విద్యుత్ సరఫరాలో లోపాలు భూముల రిజిస్ట్రేషన్లు వాట్సాప్ ద్వారా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు అడుగులు వేస్తోంది వాలంటీర్ల స్థానంలో వాట్సాప్ ను తీసుకురాబోతోంది వాలంటీర్ల సేవలను వాట్సాప్ ద్వారా అందించేలా ఇప్పటికే కసరత్తును ముమ్మరం చేస్తున్నారు ఈ నెల ఆఖరులోగా వాట్సాప్ ద్వారా వంద పౌర సేవలు సుమారుగా అందుబాటులోనికి రానున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే మేఠాతో ఒప్పందాన్ని చేసుకుంది సర్కార్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ సిద్ధంగా ఉన్నారు జమీమా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే ఉన్న స్థితి నుంచి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఉన్నత స్థితిలో ప్రజలకు సేవలందించాలనే కాన్సెప్ట్ని తీసుకుంది మరి ఇందుకు అనుగుణంగానే అడుగులు కూడా వేస్తుంది మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి మెటాతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు గతంలో వాలంటీర్లు వాట్సాప్ ద్వారానే వారు కూడా సేవలు అందించినా కూడా ఇప్పుడు వాట్సాప్ వాలంటీర్లతో సంబంధం లేకుండా ప్రస్తుతం వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు మెటా సాఫ్ట్వేర్ సంస్థ ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎంఓయు కూడా పూర్తయిపోయింది మరి దీన్ని బట్టి చూస్తే గతంలో ఏదైతే వైసీపీ సర్కారులో ఆరు వందల నలభై పౌర సేవలు అందిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది అయినా కూడా వందకు మించి సేవలు అందించలేకపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూస్తే ఏకంగా వంద సేవలు ఏదైతే మూడు వందల యాభై సేవలను మెటాతో ఒప్పందం చేసుకున్న తర్వాత వాట్సాప్ ద్వారా ఏదైతే వాలంటీర్లు తప్పించి వారి స్థానంలో ఈ సేవలు మొత్తం అందించాలనేటటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్దేశించుకుంది సాధారణంగా చూస్తే ఇప్పుడు అన్నీ కూడా వాట్సాప్లోనే అన్ని కార్యక్రమాలు అన్ని కార్యాచరణలు కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఇంటికి కూడా ఒక సాఫ్ట్ మొబైల్ అనేటటువంటిది ఉంది మరి ఈ మొబైల్ ద్వారా అన్నీ కూడా ఏదైతే ఈ సా ఈ ఫోన్ల ద్వారానే అన్ని పనులు కూడా కానిచ్చేయాలి అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే ఏదైతే ఇప్పుడు ఏ సేవలు అందించాలన్నా కూడా క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్న ఇప్పుడు కూటమి సర్కారు నిర్ణయం అయితే కనుక ఎవరు కూడా క్యూ లైన్లో ఉంచాల్సిన పని లేదు ఎవరి సేవలు ఎవరికి కావాల్సిన సర్వీసులు వాళ్ళు మొత్తము కూడా వాట్సాప్ ద్వారానే పొందవచ్చు అనేటటువంటిది ఇప్పుడు ప్రధానంగా కూటమి సర్కారు ప్రవచిస్తోంది మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే కూటమి సర్కారు వద్ద నియమ నిబంధనలు కూడా తయారైపోయాయి మరి వీటిని ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి పంపించే యోచన చేస్తుంది దీని ద్వారా గతంలో ప్రతి ప్రతి వార్డులో వాలంటీర్లు పెద్ద ఎత్తున వారి సేవలు అందించేవారు ఇంటింటికి తిరిగి వెళ్ళేవారు వారిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్ల ప్రస్తావన తీసి పక్కన పెట్టి వాల్ వాట్సాప్ ద్వారానే సర్వం సేవలు మొత్తం కూడా ఇక్కడ అందించేందుకు కూటమి సర్కార్ సమాయత్తమవుతోంది ఇప్పటికే ఏదైతే బుకింగ్స్ కానీ అలాగే రేషన్ అలాగే బదిలీలు ఇవన్నీ కూడా చాలా వ్యవహారాలన్నీ కూడా వీటన్నింటినీ కూడా వాట్సాప్ ద్వారానే వాణిజ్య సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దీనిలోనే జీఎస్టీ సబ్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ బుకింగ్స్ ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారానే అయితే గతంలో ఈ ఈ బుకింగ్స్ లాంటివి ఈ ఆన్లైన్ సర్వీసెస్ లాంటివి మాత్రం వాలంటీర్లు నిర్వహించేవారు కాదు మరి ఇప్పుడు మూడు వందల యాభై సేవలు అదే గతంలో వంద లేకపోతే నూట ఇరవై సేవలు మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందించేటటువంటి ఫెసిలిటీ ఉండేది మరి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలతో కూడా పని లేకుండా ఏకంగా వాట్సాప్ ద్వారానే ఒక ఒక సింగిల్ సెండింగ్తో మొత్తం కూడా పనులు కానిచ్చేసే విధంగా ఇప్పుడు చర్యలు చేపడుతోంది కూటమి సర్కార్ మరి ఇప్పటికే సర్వే చేసిన దాని ప్రకారం చూస్తే భారతదేశ వ్యాప్తంగా తొంభై ఎనిమిది శాతం వాట్సాప్ విస్తరించుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారతదేశం వాట్సాప్ను రెండో స్థానంలో వాడుకుంటోంది మరి ఈ సేవలు ఈ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో వాట్సాప్కు మించినటువంటి పౌర సేవలు ఇంకా ఎక్కడా ఉండవు అని నిర్ణయించిన తర్వాత వాట్సాప్నే ఇందుకు వారధిగా ప్రారంభించుకొని ఈ వారధి ద్వారానే కింది స్థాయిలో ఉన్న అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ కూడా దీనిపై అవగాహన కల్పించడంతో పాటుగా ఈ నెలాఖరుకు ఈ సేవలు మొత్తం కూడా ప్రజలకు చేరవ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది మరి ఇప్పటికే చూస్తే చాలా చోట్ల ఏదైతే గతంలో కొంతమందికి సర్టిఫికేట్స్ వచ్చాయని కొంతమందికి పెన్షన్లు రాలేదని రకరకాలు కాజెస్ ఉండేవి మరి ఎక్కడి నుంచైనా కూడా ఏదైతే నాన్ లోకల్ ఉన్నా కూడా సేవలను మాత్రం వాట్సాప్ ద్వారా వినియోగించుకోదలుచుకున్నటువంటి వారందరికీ కూడా వాట్సాప్ ద్వారానే సేవలు పూర్తి స్థాయిలో అందుతాయి అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి వాట్సాప్ అనేటటువంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి చేతిలో ఉంటున్నటువంటి పరిస్థితి దీని వినియోగదారులు కూడా విపరీతంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వాలంటీర్ల బదులు వాట్సాప్ ద్వారానే పౌర సేవలు అందించాలనేటటువంటిది కూటమి లక్ష్యంగా ముందుకు సాగుతోంది జమీమా థ్యాంక్స్ ఫర్ దేట్స్